కాంగ్రెస్ అధికారంలో వచ్చిన ఆరు నెలల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు పెద్ద ఎత్తున అవినీతి చేస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపణ చేస్తుంది ప్రధానంగా ఐదు రకాల ఆరోపణలు ఒకటి ఆర్ ట్యాక్స్ పేరుతో ఎన్నికల ముందు పార్లమెంట్ ఎన్నికల ముందు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి రియల్టర్ నుంచి డబ్బులు వసూలు చేసి వందల కోట్ల రూపాయలు ఢిల్లీకి పంపిస్తున్నారనేది ప్రధానమైన ఆరోపణ ఇది బీఆర్ఎస్ వైపు నుంచి బీజేపీ వైపు నుంచి వస్తున్న ఆరోపణ ఇక రెండో రెండో పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే రెండో ఆరోపణ బీ బిల్లుల చెల్లింపులో అక్రమాలు వసూలు చేస్తున్నారు ఎయిట్ పర్సెంట్ వరకు వసూలు చేస్తున్నారని బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేష్ రెడ్డి ఆరోపిస్తూ ఉన్నారు కమిషన్ ఇస్తేనే బిల్స్ క్లియర్ అనేది రెండో ఆరోపణ మూడో దాంట్లో వస్తే యూ ట్యాక్స్ ధాన్యం సేకరణలో భారీ అవినీతి జరిగింది వేల కోట్ల రూపాయలు దంచు దండుకొని ఢిల్లీకి డబ్బులు పంపించడంలో పోటీ పడుతున్నారనేది దీనిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారనేది బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న బీజేపీ నాయకులు చేస్తున్న మరో ఆరోపణ దీంతో పాటుగా సింగరేణి బూడిద స్కామ్ నిన్న మొన్న బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు ఎన్టీపీసీకి సంబంధించిన బూడిదలో తరలింపులో భారీ కుంభకోణం జరిగింది అనేది రోజుకి యాభై లక్షల రూపాయల సంపాదన ఉంది దీంట్లో పొన్నం ప్రభాకర్ ఇన్వాల్వ్మెంట్ ఉందనేది కౌశిక్ రెడ్డి చేస్తున్న ఆరోపణ ఇక ఇన్ని రకాల ఆరోపణలతో దీంతోపాటుగా లేటెస్ట్గా ఈరోజు జగదీశ రెడ్డి పత్తి విత్తనాలకు సంబంధించి కూడా స్కామ్ జరిగింది బ్లాక్ దందా ఉంది మంత్రి పేరు చెప్పలేదు కానీ మంత్రి ఇన్వాల్వ్మెంట్ ఉంది సో బీఆర్ఎస్ నుంచి మూడు రకాల విచారణలు జరుగుతున్నాయి బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి మీద ఇంకోవైపు ఐదు రకాల ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది బీఆర్ఎస్ బీజేపీ నాయకుల నుంచి సో పరస్పరం ఆరోపణల్లో మధ్య తెలంగాణ రాజకీయం ఉడుకుతూ ఉంది దీని